फ्रेंड्स वेलकम टू पीओसी क्रिएटिव्स एंड विहारी नेनु मी श्रीनिवास मनम एक्कडुन्नामंटे कालेश्वरम प्राजेक्ट भागंगा निर्मिंचिन अन्नपूर्ण रिजर्वायर वद्द उन्नामु। मरी ई रिजर्वायर अनेदी प्रकृति सिद्धंगा एर्पडिन कोंडल नडुम निर्मिंचबडिंदी। ई रिजर्वायर कु ओक वैपु उन्न गुट्टपैन ओक आलयं उंदी। ई आलयानिकि एदुरुंगा ओक शासनं लिखिंचबडिंदी। आ शासनं गुरिंचि ओक प्रत्येकत उंदंट। आ आलयं ई शासनं गुरिंचि ई वीडियोलो मनं चूद्दां। सो ప్రస్తానికి మనం అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద నిర్మించబడిన ఒక బావి దగ్గరే ఉన్నాము। మరి ఈ బావి యొక్క ప్రత్యేకత ఏందంటే ఆసియాలోనే అతి లోతైన బావిగా ఈ బావి గుర్తింపు పొందింది। ఈ బావి యొక్క వ్యాసం 56 మీటర్లు, లోతు 92 మీటర్లు ఉంటుంది। అంటే 30 భవంతుల భవనం అంత లోతు ఉంటుంది। మిడ్ మానర్ నుంచి వచ్చే నీరు ఈ బావిలో చేరి 0.3 టిఎంసి లో ఇక్కడ స్టోర్ అవుతుంది। 2.5 కిలోమీటర్ల ద్వారా గ్రావిట్ కెనాల్ ద్వారా 7.5 టన్నల్ ద్వారా ప్రవహించి మొత్తం 10 కిలోమీటర్ల మిడ్ మ్యానర్ నుంచి ఈ బావి వద్దకు వస్తుంది। ఒక మోటార్ను ఒక రోజులో రన్ చేస్తే 2800 క్యూసెక్ల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఒక మోటార్కు ఉంటుంది। అలాగే ఒక రోజులో 4 మోటార్లను గనుక ఒకేసారి రన్ చేస్తే ఒక టిఎంసి నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఈ 4 మోటార్లు కలిగి ఉన్నాయి। ఇంతకు ముందు చూసినటువంటి మహాబావిలోని నీటిని ఈ 4 పంప్ సెట్ల ద్వారా అన్నపూర్ణ రిజర్వాయర్ లోనికి ఎత్తిపోయడం జరుగుతుంది। సో ఇదే అన్నపూర్ణ రిజర్వాయర్। ఈ అన్నపూర్ణ రిజర్వాయర్ అనేది సహజ సిద్ధంగా ఏర్పడిన కొండల నడుమ ఈ రిజర్వాయర్ నిర్మించబడింది। మరి ఈ రిజర్వాయర్ యొక్క సామర్థ్యం ఎంత అంటే 3.5 టిఎంసి ల సామర్థ్యం ఈ రిజర్వాయర్ కలిగి ఉంది। ఇప్పుడు మనం అన్నపూర్ణ రిజర్వాయర్ యొక్క పూర్తి వ్యూని మనం చూద్దాం। ఇప్పుడు మనం గుట్టపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం వద్దకు వెళదాం। మనం వెళ్ళవలసిన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం అదే। సో మనకి ఇక్కడ ఒక నిర్మాణం కనిపిస్తుంది। ఆ నిర్మాణం చూస్తుంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఏర్పాటు చేసిన చిన్న కొలనులా అనిపిస్తుంది। సో ఇదే ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం। లోపలికి వెళ్ళి ఒకసారి దర్శించుకుందాం। ఇదే ఆలయం అండి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం। ఈ ఆలయం అనేది లోపల స్వామివారు గుహల నడుమ వెలిసినట్టు కనిపిస్తున్నాడు। సో ఒకసారి వెళ్ళి చూద్దాం గర్భగుడికి।
ఇక్కడ స్వామివారు గుహలో కొలువై తీరి ఉన్నాడు. చుట్టూ ఎత్తైన బండరాలు, మధ్యలో స్వామివారు. చూడడానికి చాలా అందంగా ఉంది. సో మరి ఇది అతి పురాతనమైన ఆలయంగా చెప్పుకోవచ్చు. ఆలయానికి ఎదురుగా పొడవాటి కట్టెకు ఒక జెండా కట్టారు. సో ఆలయానికి ఎదురుగా ఒక ఎత్తైన రాయి ఉంది. ఆ రాతిని చూస్తుంటే మనకు ధ్వజస్తంభంలాగా అనిపిస్తుంది. చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఈ ఆలయం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే, మేము మొదటి వీడియోలో చూపించినట్టు ఏదైతే రాజుల కోట ఉందో ఆ కోటకు ఎగ్జాక్ట్గా తూర్పు వైపు ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఆలయం నిర్మించబడి ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఆ కోటను పరిపాలించిన రాజులే ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటారు. సో అంత ఎగ్జాక్ట్గా మేము ఎందుకు చెబుతున్నామంటే, ఈ ఆలయానికి ఒక వైపున బండరాయిపై ఒక శాసనం లిఖించబడి ఉంది. శాసనంలోని పదాలు ఇంతకుముందు మీకు వీడియోలో చూపించినటువంటి ఒక రాయిపై చెక్కిన పదాలు సేమ్ ఉన్నాయి. అందుకే ఎగ్జాక్ట్గా ఆ రాజులు నిర్మించి ఉండవచ్చని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికుల సమాచారం ప్రకారం ఇక్కడ లిఖించినటువంటి శాసనం చదవకూడదని ఆ గ్రామస్తులు చెబుతుంటారు. మరి ఎందుకు అలా చెబుతున్నారంటే, ఈ శాసనాన్ని చదివిన వారు రక్తం కక్కుకు చనిపోతారని వారు చెప్పారు. బట్ అది ఎంతవరకు నిజమో మాకైతే తెలియదండి. సో మాకు ఇక్కడ వాళ్ళు చెప్పిన సమాచారం నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే ఒక ఆలయం పక్కన లిఖించినటువంటి శాసనం అనేది ఆ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు అనే విషయాలను మాత్రమే చెబుతుంది. సో అంతే తప్ప వాళ్ళు చెప్పిన మాటలు మాకు ఎంత మాత్రం నమ్మబుద్ధి కావడం లేదు. సో ఇదే అండి ఆ ఆలయం పక్కన ఉన్నటువంటి శాసనం. సో ఇదండి ఫ్రెండ్స్, మేము చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో కనుక మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేయండి.